బిగ్ బాస్ 4 తెలుగులో అభిజిత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఈయనే విన్నర్ అవుతాడని ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఈయన తల్లికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగిపోయింది. మొన్న మధ్య హౌస్ కు వచ్చి వెళ్లిన తర్వాత అభిజిత్ తల్లి ఇప్పుడు బయట పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం అభి జర్నీకి సంబంధించి ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో హారిక తల్లి కూడా ఉన్నారు. ఈ ఇద్దరిని యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశాడు. అందులో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అభిజిత్ తల్లి. ముఖ్యంగా అతడి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. సిక్స్ ప్యాక్ కోసం అభిజిత్ చాలా కష్టపడ్డాడని, అభితో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. వాడి కోసం ఉప్పు లేని తిండి 3 నెలల పాటు తిన్నామని చెప్పుకొచ్చింది. చికెన్ వండినా ఏది వండినా ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా వండాల్సి వచ్చేదని తెలిపింది. ఇప్పటికీ అదే ఫుడ్ అలవాటు చేస్తున్నాడు అభిజిత్ అంటుంది ఆయన తల్లి. ఇక గేమ్ గురించి మాట్లాడుతూ సోహెల్ అరియానా సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు అభి అరిచాడని, అప్పుడు అతన్ని చూస్తే భయమేసిందని చెప్పింది ఈమె. ఎక్కడ 2 రోజులకే బయట అభిపై నెగిటివిటీ వస్తుందేమో అని టెన్షన్ పడ్డామని చెప్పింది అభి తల్లి. కానీ తర్వాత అసలు విషయం తెలిసిందే. చాలాసేపు ఓపిక పట్టిన తర్వాతే అలా అరిచాడని తెలిసిన తర్వాత ఊరటనిచ్చిందని అభి తల్లి లక్ష్మి తెలిపింది. మరోవైపు బిగ్ బాస్ షోలో విలన్స్ అమ్మ రాజశేఖర్, అఖిల్ అనిపిస్తుందని, ఎందుకంటే ఎదుటి వాళ్లను మనం ఒక మాట అంటే వాళ్ళు అంటున్నప్పుడు తిరిగి తీసుకోవాలని చెప్పింది. కానీ ఆ ఓపిక వాళ్ళల్లో లేదని చెప్పింది లక్ష్మి. అభిజిత్ మొదటి నుంచి అమ్మ రాజశేఖర్ కు అదే చెప్పుకుంటూ వచ్చాడని, తన విషయంలో విలన్ అంటే అమ్మ రాజశేఖర్ అని చెప్పింది. మరోవైపు 3వ వారం అప్పుడు జరిగిన రోబో టాస్క్ లో కూడా అభిజిత్ ఐడియా అద్భుతమని, కానీ అప్పుడు అందరూ అతన్ని తప్పు పట్టినా కూడా గంగవ్వ సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకుంది. ఏదేమైనా కూడా అభిజిత్ విన్నర్ అయితే బాగుంటుందని ఆమె ఆశించారు.